స్వేచ్ఛ మితిమీరినటువంటి కెనడా, ఏదైతే హమాస్ తీవ్రవాద మద్దతుదారులు అక్కడ రెచ్చిపోతుంటారు, అట్లాగే ఖలిస్తానీలు అక్కడ రెచ్చిపోతుంటారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడి స్వేచ్ఛ ఇచ్చేటప్పటికి ఇప్పుడు కెనడాలో చివరికి కత్తులతో దాడులు చేసే సంఘటనలు ఎవడో కూడా అర్థం కాకుండా జరుగుతుంది. కెనడాలోని గ్రేటర్ టొరంటో ప్రాంతంలో హిందీ సినిమాలు ప్రదర్శించే 3 వేర్వేరు సినిమాలలో కలకలం రేగింది. మాస్క్ ధరించిన వ్యక్తులు గుర్తు తెలియని రసాయనాన్ని స్ప్రే చేయడంతో ప్రేక్షకులు అసౌకర్యానికి గురయ్యారు. యార్క్లోని చౌగన్ సినిమా కాంప్లెక్స్లో మంగళవారం రాత్రి 9:20 గంటల సమయంలో ఇట్లాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆ సమయంలో థియేటర్లో 200 మంది ఉన్నారు. స్ప్రే కారణంగా ప్రేక్షకులు కొందరు దగ్గడం ప్రారంభించారు, శ్వాసల ఇబ్బందికి గురయ్యారు. పోలీసులు వచ్చేసరికి అనుమానితులు పరారయ్యారు. కొందరు బాధితులకు పోలీసులు చికిత్స చేయించారు. ఈ వారంలోనే ఇట్లాంటి ఘటనలే జరిగినట్టు పీల్ టొరంటోలోను జరిగినట్టు అక్కడ మీడియా చెప్తోంది. స్కార్బరో టౌన్ సెంటర్లో థియేటర్లో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దుర్వాసన వైద్యాలే బాంబును అమర్చినట్టు తమకు ఫోన్ కాల్ వచ్చిందని పోలీసులు చెప్పారు. విద్వేషపూరిత నేరం సహా పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టామని ఇందుకు సంబంధించి ఎవరిని అరెస్ట్ చేయలేదని చెప్పారు.